మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులో ఇటీవల ఏదో తెలియని మార్పు. ఎప్పుడూ సీరియస్ గా కనిపించే చంద్రబాబు ఇటీవల నవ్వుతూ కనిపించడం ఆయనలో సరికొత్త మార్పు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై నవ్వుతూ సెటైర్స్ విసురుతూ శ్రేణుల్ని నవ్వించడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు. వైసీపీ నేతల ఇళ్లలో దంపతులు సంసారం చేసుకోకపోయినా తనే కారణమని అంటారని ఆయన చలోక్తులు విసరడం ఆయనలో వచ్చిన మార్పుకు నిదర్శనం. ఈ సందర్భంగా ఆయన అత్యుత్సాహానికి పోతూ ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో నవ్వుల పాలు కూడా అవుతున్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కామెడీ పాడించారు. తెలుగు వారంతా తమ కుటుంబ సభ్యులే అన్నారు. తెలుగు వారే తన కులం మతం అని చెప్పడం గమనార్హం. అభివృద్ధి చేయలేని వారే కులం మతం ప్రాంతం పేరుతో ప్రజల్ని రెచ్చగొడతారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని తప్పులకు తానే కారణమంటున్నారని ఎద్దేవా చేశారు. పేటీఎం బ్యాచ్ ను అడ్డుపెట్టుకుని టీడీపీపై విష ప్రచారం చేశారని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. అన్ని రకాల మీడియా సంస్థల్ని తన గుప్పిట పెట్టుకుని ప్రత్యర్థులపై విషాన్ని చిమ్మడంలో చంద్రబాబుకు సాటి రారెవరనే పేరు సొంతం చేసుకున్నారు. అలాంటి చంద్రబాబు తనపై జగన్ విష ప్రచారం చేశారని విమర్శించడం పెద్ద జోక్. అలాగే తెలుగు వారే తన కులం మతం అని చెప్పడం కంటే పెద్ద జోక్ ఏముంటుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తన సామాజిక వర్గం ప్రయోజనాలు తప్ప మిగిలిన వారి గురించి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. అంతెందుకు, అమరావతి రాజధానిలో భూములు ఏ సామాజిక వర్గానికి ఉన్నాయో లెక్కిస్తే బాబు మాటల్లో నిజాయితీ ఏంటో తెలుస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.